ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత ద్వారా 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు ఉన్నటువంటి మధ్యలో వయసు గల పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. అదే వరుసగా 2వ సంవత్సరం ఈ సంవత్సరం కూడా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో ఆ డబ్బు జమ వేయడం జరుగుతుంది. జరిగింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ సంవత్సరం 23,14,342 మంది అక్క చెల్లెమ్మలకి ఈ రాష్ట్రంలో 4,339.39 కోట్ల రూపాయలు ఈనాడు ఈ చేయూత సంక్షేమ పథకం ద్వారా అందులో జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నటువంటిది, ఈ జిల్లాలో కూడా మనం సుమారు 185,000 మంది లబ్ధిదారులు, 3,353 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఈనాడు జమ చేయడం జరిగింది వాళ్ళ ఖాతాల్లో. నేను చెప్పరావడం ఏమిటంటే, ఎన్నికల్లో అనేక మంది హామీలు ఇస్తారు, ఇచ్చారు, కానీ హామీలు ఇచ్చిన దానికి అమలు కోసం ఒక క్యాలెండర్ను ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అనుకున్న డేట్కి, అనుకున్న టైంకి మొత్తం ఈనాడు క్లియర్ చేసి ఒక నిబద్ధత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఈనాడు భారతదేశంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అసలు ఈ సంక్షేమ పథకాలు పేదల్లో ఉన్నటువంటి పావర్టీని పారదోలాలని ఇప్పుడు మనం విన్నాం. మాకు ఒక్కొక్కరికి 4-5 పథకాలు అందుతున్నాయన్న, మేము దీనివల్ల దర్జాగా బ్రతుకుతున్నాము, మా పేదరికం నుండి బయటకు వచ్చి మేము మా స్వయం శక్తితో మేము ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతున్నాము, ఆర్థిక స్వావలంబాన్ని సాధించగలుగుతున్నామని నేరుగా బెనిఫిషరీసే చెప్తున్నారు, మహిళలే చెప్తున్నారు. ఇది అంటే పేదరికాన్ని పారదోలడానికి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని నమ్మి ఈనాడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని జరుపుతున్నారు. క్యాలెండర్ ఇచ్చారు, మరి ఇవాళ ఎంప్లాయ్మెంట్ దానికోసం క్యాలెండర్ ఇచ్చారు, ఉద్యోగుల కోసం. ప్రతి ఒక్కటి కూడా ఒక సిస్టమేటిక్ అప్రోచ్తో ఒక క్యాలెండర్ ఇచ్చి సమస్యలను పరిష్కరించి ఈనాడు ముందుకెళ్తున్నారు. అదే విమర్శించేవాడు ఎక్కడ ఉంటారు, విమర్శించేవాడు అక్కడ, కానీ సద్విమర్శ చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం అని నమ్ముతున్నటువంటి వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. మాకందరికీ అదే విశ్వాసం, ప్రశ్నించండి కానీ అర్థవంతమైనటువంటి విమర్శ చేయండి. అర్థం పర్థం లేకుండా, తలా తోక లేకుండా చేస్తే దానివల్ల ప్రజలు మీకు మెచ్చరు. జరుగుతున్నటువంటిది వాస్తవం, దాన్ని కాదని మీరు అబద్ధాలు విమర్శలు చేస్తుంటే జనం పట్టించుకోరు, దానివల్ల నష్టపోయేది మీరే, మీ ఇమేజే తగ్గుతుంది, మీ పార్టీలే వైండ్ అఫ్ అయిపోయి పీపుల్ ఆర్ వెరీ పవర్ఫుల్ దాన్ ఎనీబడీ ఎల్స్. మన కామన్ మ్యాన్ ఇవాళ శక్తివంతుడు, వాడికి తెలుసు ఏం జరుగుతుందో. నేను 10 సార్లు చెప్పుకొని అరగదీసిన రికార్డులకు చెప్తే నమ్మేస్తాడా? అమ్మడు ఇవన్నీ జరుగుతున్న వాస్తవం, ఏదైతే చెప్పాడో జరుగుతుంది. కాదని చెప్పానండి, ఇక మిగిలినవన్నీ ఉంటుంటాయి ఇవన్నీ కూడా.
రాజకీయాలకి అలవాటు పడ్డాను కదా, సంక్షేమం అభివృద్ధి అక్కర్లేదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా నడుస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది. చెప్పండి రైట్. కాబట్టి ఈరోజు రెండో విడత ఈ వైఎస్ఆర్ చేయూత 40-60 సంవత్సరాల మధ్యగా ఉన్నటువంటి మహిళలకు ఈనాడు ఇది చేయడం చాలా సంతోషంగా. ఈ కార్యక్రమంలో ఈనాడు వీసీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వీసీ దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆయన గుండె లోతుల నుంచి వచ్చినటువంటి మాటలు అవి, రాజకీయం కోసం మాట్లాడే మాటలు కావు. కాబట్టి ఈరోజు ఆయన చేయగలుగుతుంది. అందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున, శ్రీకాకుళం జిల్లా ప్రధానీకం తరఫున వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియచేస్తూ సెలవు.